నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ ఇంటి పనులు సులువుగా వేసుకోవడానికి అలాగే కొన్ని వస్తువులు పనికిరావని పక్కన పెట్టేస్తూ ఉంటాం వాటిని ఎలా మార్చుకొని ఉపయోగించుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం షర్టు కాలర్కి పట్టిన మురిగి క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఎవరికైనా ముఖ్యంగా వైట్ షర్టు వేసుకున్నప్పుడు చెమట పోస్తే ఆ చెమట మురికంతా కూడా కాలర్ పైన నల్లగా పేరుకొని క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం వాషింగ్ మిషన్లో వేసుకుని శుభ్రం చేసుకున్న కొంచెం నల్లగా అయితే ఉంటుంది కాలర్ మీద ఈ ఇబ్బంది లేకుండా కాలర్ నీట్గా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టర్ ఒకటి తీసుకోవాలి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ ప్లాస్టరు పది పదిహేను రూపాయలు ఉంటుంది షర్టు వేసుకునే ముందు కాలర్ పైన ఈ ప్లాస్టర్ అంటించుకోవాలి ఇది పలచగా ఉంటుంది కాబట్టి కనిపించదు షర్టు పైన అంటించుకున్న నీట్గానే ఉంటుంది వైట్ కలరే కాబట్టి కలిసిపోతుంది కనిపించదు బయటికి ఇలా షర్టు వేసుకునే ముందు ప్లాస్టర్ వేసేసుకొని నీట్గా అంటించుకుంటే కొంచెం చెమట పోసినా సరే ఆ చెమట మురికంతా కూడా ఈ ప్లాస్ట్ మీదే ఉంటుంది కాలర్ కాదు కొంతమందికి ఈ చెమట మరి ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా నల్లగా అయిపోతుంది కాలరు వాష్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే ఎంత వాష్ చేసినా కొద్దిగా నల్లగా పైన ఉంటుంది కాలర్ మీద ప్రతిరోజు కుదరకపోయినా ముఖ్యంగా వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఇలా ప్లాస్టర్ పైన అంటించుకుంటే చెమట పట్టినప్పుడు ఆ మురికంతా కూడా ప్లాస్టర్ మీద ఉంటుంది షర్ట్గా అంటుకోకుండా మళ్ళీ మనం విడిచిన తర్వాత వాష్ చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ తీసేసి వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకోవచ్చు షర్ట్ కాలర్ నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో పాత జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా ఒక జీన్స్ ప్యాంటు తీసుకొని ఒక కాలుపైన మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు మార్చేసుకోవాలి పది ఇంచలు పొడవు పెట్టేసుకొని ఇలా మార్చేసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని ఈ రెండు అంచులు కలిపి కుట్టుకోవాలి జీన్స్ ప్యాంటు కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు లేకపోతే మీరు మామూలు ప్యాంటు లెగ్గింగ్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటాయి ఇలా రివర్స్ చేసుకొని ఈ రెండు అంచులు కలిపి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటే మనకి సంచిలాగా వస్తుంది రివర్స్ చేసుకుని క్లాత్ అంతా నీట్గా సర్దుకోవాలి ఇక్కడ క్లాత్ అంతా కూడా కార్నర్స్ మొత్తం బయటకు వచ్చేలాగా మొత్తం సర్దేసుకొని ఇందులో పెట్టుకోవడానికి ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు బాక్సుల్లో ఇలాంటి బబుల్స్షీర్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి వాడుకోవచ్చు ఎలాగో పడేస్తాం కాబట్టి వీటిని రౌండ్గా చుట్టేసుకొని ఇలా ఈ సంచి లోపల పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు క్లాత్ కొద్దిగా లేకపోతే కాటన్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఇవి పడేస్తాం కదా ఖాళీ ఉన్నాయని ఇందులో పెట్టేసాను ఇలా సగానికి పెట్టుకోవాలి ఎన్ని పడితే అన్ని సగానికి పెట్టుకోవాలి మనం కట్ చేసుకొని కుట్టుకున్న సంచికి సగానికి పెట్టేసుకొని తర్వాత మడత ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది పైకి లేచి అనమాట మనము కుట్టి ఇలా వేసుకోవటం వల్ల పైకి లేచి ఉంటుంది సగమేమో అలా పెట్టేసుకొని మిగిలిన సగంలో బబుల్ షీట్ని మడత పెట్టుకోవాలి బాల్స్ లాగా చుట్టకుండా నీట్గా నాలుగు మడతలు అట్లా ఆరు మడతలు వేసేసుకొని మరీ మందంగా లేకుండా పలచగా లేకుండా ఇలా ఈ మడత వేసేసుకొని లోపల నీట్గా పెట్టేసుకున్న తర్వాత బయటికి రాకుండా ఈ అంచు కూడా కుట్టుకోవాలి మీకు మిషన్ ఉండి కుట్టుకుంటే కుట్టుకోవచ్చు లేకపోతే గ్లూపెట్ అంటించుకోవచ్చు ఈజీగా మీరు చేత్తో కూడా కుట్టుకోవచ్చు చాలా సింపుల్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది మీరు ఆ వైపు ఈ వైపు ఎటువైపు వాడుకున్నా సరే ఇలాగే ఉంటుంది ఇలా రెడీ చేసుకొని మీరు చక్కగా ఫోన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫోన్ చేత్తో పట్టుకునే పని లేకుండా టీపా మీద పెట్టుకోవచ్చు కింద పెట్టుకోవచ్చు బెడ్ మీద పడుకున్నప్పుడు బెడ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు అటు ఇటు కదిలినా సరే ఇది అస్సలు కదలదు అలాగే ఉంటుంది ఒకవేళ కొంచెము జారినా సరే మన లోపల బబుల్ షీట్ పెట్టుకోవటం వల్ల సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈ ఫోన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా సింపుల్గా మనము పక్కన పెట్టేసే జీన్స్ ప్యాంటుతో మనమే ఒక ఫోన్ స్టాండ్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం ఇంటి గుమ్మ ముందు చిమ్మి కడగటానికి ఇంకా బాత్రూమ్ను శుభ్రం చేసుకోవటానికి వాష్ ఏరియా ఇవన్నీ శుభ్రం చేసుకోవటానికి చీపురి వాడేటప్పుడు పుల్లల చీపురి కొద్దిసేపు అయితే పర్వాలేదు కానీ ఎక్కువసేపు పట్టుకోవాలంటే చేతికి గట్టిగా లేకుండా పట్టుకున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే పాత షర్ట్స్ ఉంటాయి కదా షర్ట్స్ హ్యాండ్ కప్స్ కట్ చేసుకోవాలి రెండు కప్స్ కట్ చేసుకుని ఇలా చీపురికి పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు లూజ్గా లేకుండా చూసుకోవాలి మీరు పట్టుకోవడానికి ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ లూజ్ ఉండకూడదు కొంచెం లూజ్గా అనిపిస్తే బటన్ తీసేసి కొంచెం ముందుకు కుట్టేసుకొని పెట్టుకోవాలి ఇలా మీరు రెండు పెట్టుకోవచ్చు ఒకటి కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు కొంచెం వడల్పుగా కావాలనుకుంటే రెండు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే మీరు ఎక్కువసేపు చిమ్మినా సరే చేతికి పుల్లలు గుచ్చుకోకుండా మెత్తగా గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట మీరు ఎలా వాడినా సరే ఇదేం జారిపోదు టైట్గా చీపురికి పట్టుకునే ఉంటుంది ఎలాగూ పాత షర్ట్స్ ఉంటాయి కాబట్టి కొత్త చీపురు కొనుక్కున్న వెంటనే ఇలా హ్యాండ్ కప్స్ పెట్టేసుకుంటే చీపురు వాడుకునేటప్పుడు పట్టుకున్నా సరే చేతికి పుల్లలు ఉచ్చుకోకుండా మెత్తగా ఉంటుంది ఇప్పుడు నాలుగవ టిపెంట్ చూద్దాం ఇంట్లో ఖాళీ రైస్ బ్యాగులు ఉంటాయి కదా కొంచెం మందంగా ఉండే రైస్ బ్యాగులు పలచగా లేకుండా కొంచెం మందంగా ఉండే ఇలాంటి రైస్ బ్యాగ్లు ఏమైనా సరే ఉంటే తీసుకొని తర్వాత మీ ఫ్రిడ్జ్కి హ్యాండిల్ ఉంటే హ్యాండిల్ పొడవు ఎంత ఉందో కొలత తీసుకోవాలి కొలత తీసుకొని రైస్ బ్యాగ్ మీద పొడవు వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచలు మా ఫ్రిడ్జ్ హ్యాండిల్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచలు వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచెలు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని నాలుగు వైపులా కార్నర్స్ ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ మీ ఫ్రిడ్జ్కి ఏది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఆ క్లాత్ కట్ చేసుకొని ఇలా దీని మీద పెట్టేసుకొని దీనికి కలిపి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి అంచు కుట్టుకోవాలి అంచు కుట్టుకుంటేనే మనకి గోడ్లాగా బాగుంటుంది కాబట్టి అంచు కుట్టుకోవటానికి రెండు ఇంచెలు క్లాత్ ఈ వడలుపులో కట్ చేసుకొని ఫస్ట్ రౌండ్గా క్లాత్ మొత్తం కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ మడత పెట్టేసి గోడ్లాగా కుట్టుకుంటే మనకి ఆ అంచులు ఇవన్నీ బయటికి కనిపించకుండా నీటుగా ఉంటుంది ఇలా రెండు మడతలు పెట్టేసుకొని కుట్టుకున్న తర్వాత మనకి ఫ్రిడ్జ్ హ్యాండిల్కి కవర్ పెట్టుకున్నప్పుడు కదలకుండా అంటుకోవటానికి ఇలాంటి ప్రెస్ చేసే అంటుకునే ప్యాచెస్ ఉంటాయి కదా ఇవి ఈ వైపు రెండు ఈ వైపు రెండు వెనక వైపు రెండు ముందు వైపు రెండు ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి ఆ వైపు ఈ వైపు రెండు రెండు పెట్టుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మీరు చక్కగా దీన్ని ఫ్రిడ్జ్కి హ్యాండిల్గా పెట్టేసుకోవచ్చు మనం బయట కొనుక్కోవాలన్నా ఇది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎలాగో ఇంట్లో రైస్ బ్యాగులు ఉంటాయి ఆ క్లాత్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మనం వాడకుండా ఉన్నది ఇలా ఈజీగా అరగంటలో కుట్టేసుకోవచ్చు అరగంట కూడా పట్టదు రెండు నిమిషాల్లోనే అయిపోతుంది చూడటానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్కి కవర్ కుట్టాను ఈ క్లాత్తోనే షాల్ పెట్టి కుట్టాను అది ఎలా కుట్టుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి దీనికి మ్యాచింగ్ ఫ్రిడ్జ్కి హ్యాండిల్ కూడా బాగుంటుందని మళ్ళీ ఇది కుట్టాను రెండు సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా మనమే ఇంట్లో కొనుక్కునే పని లేకుండా ఫ్రిడ్జ్కి హ్యాండిల్ ఉంటే హ్యాండిల్ కవర్ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం మనం వాడుకునే ఆయిల్ బాటిల్స్ కొంచెం వెడల్పుగా ఉంటే ఈజీగానే శుభ్రం చేసుకోవచ్చు కానీ ఇలాంటి గ్లాస్ బాటిల్స్ కొంచెము పైన ఓపెన్ తక్కువగా ఉంటుంది కదా ఇలాంటివి శుభ్రం చేసుకోవాలంటే కొంచెం కష్టం ఇవి కూడా ఈజీగా శుభ్రం చేసుకోవాలంటే దోశపిండి కలుపుకున్నప్పుడు గిన్నెలు అడుగున కొద్దిగా దోసపిండి ఉంటుంది కదా ఈ పిండి మనం వేస్ట్గా పడేయకుండా సింకులో ఇలా ఈ బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు పిండి బాటిల్లో పోసుకోవాలి ఒక గరటి సుమారు పిండి బాటిల్లో పోసుకొని ఆ బాటిల్ క్యాప్ పెట్టేసి మొత్తం బాటిల్కి పట్టేలాగా ఇటు తిప్పుకోవాలి కాసేపు ఆ ఇటు తిప్పితే ఆ పిండితో పాటు బాటిల్ కింద ఉన్న ఆయిల్తో సహా మొత్తం వచ్చేస్తుంది అనమాట కొంచెం కూడా బాటిల్కి ఉండకుండా ఆ పిండితో పాటే బాటిల్కి ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట కాసేపులో ఇలా తిప్పిన తర్వాత క్యాప్ తీసేసి ఆ పిండి మొత్తం శుభ్రంగా వంచేసుకొని ఇంకా మన క్యాప్లు ఇవన్నీ కడుక్కోవటానికి బాటిల్ పైన కడుక్కోవటానికి గిన్నెలో పిండి ఉంటుంది కదా దోశ పిండి ఈ దోశ పిండితోని ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు సబ్బు లిక్విడ్ ఏది పెట్టకుండా ఈ పిండితో మీరు శుభ్రం చేసుకుంటే కొంచెం కూడా జిడ్డు ఉండదు శుభ్రంగా ఉంటాయన్నమాట ఆయిల్ బాటిల్స్ ఏవైనా సరే ఇలా ఈ దోశ పిండితోనే బాటిల్ క్యాప్ బాటిల్ పైన మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా అడుగుని ఉంటుంది కదా పిండి గిన్నె చుట్టూ అది కూడా వేస్ట్గా పోనివ్వకుండా కొద్దిగా నీళ్లు పట్టుకోవాలి ఒక గ్లాసు మారు నీళ్లు పట్టుకొని గిన్నె శుభ్రంగా మొత్తం కడిగేసి ఈ నీళ్లు కొద్దిగా వేడి చేసుకోవాలి గోరువెచ్చగా అయ్యేంతవరకు మరి వేడిగా అవసరం లేదు కొద్దిగా వేడి చేసుకొని ఇది లోపు బాటిల్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టేసుకొని ఇందులో వేడి చేసుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి కదా దోసపిండి నీళ్లు ఇవి పోసేసుకొని మూత పెట్టేసి బాగా అటు ఇటు కదపాలి మీరు కావాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు బాటిల్లో పోసుకున్న తర్వాత నీళ్ళు అందులో రెండు మూడు చొక్కలు నిమ్మరసం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది లేదంటే ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు వాటర్ పోసేసుకొని బాటిల్లో గట్టిగా ఒక నిమిషం పాటు షేక్ చేస్తే బాటిల్కి పట్టిన ఆ జిడ్డంతా కూడా లోపల ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది బాటిల్ లోపల కొంచెం కూడా జిడ్డు ఉండదు ఇలా వెడల్పు తక్కువగా ఉన్న బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు వెడలుపు ఎక్కువగా ఉన్న బాటిల్స్ అయితే వాటర్ విడి చేసుకునే పని లేకుండా దోసపిండితోనే శుభ్రం చేసుకోవచ్చు కొంచెం కూడా జిడ్డు ఉండదు బాటిల్స్ వాసన లేకుండా నీట్గా అన్నమాట ఇలా బాటిల్ బాటిల్ క్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని కసేబు ఎండలో ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని వాడుకోవచ్చు బాటిల్స్ వాసన లేకుండా చాలా నీట్గా ఉంటాయి తక్కువ టైంలో పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీకు కుదిరితే చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్